వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నాలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఏవి రమణ మాట్లాడారు. ప్రజల ఆదాయాలు దిగజారిపోయింది సమయంలో పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నాయని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ 74 రూపాయలు అధికంగా ఉన్నాయని ఆందోళన చేశారని, నేడు దేశ ప్రధాని అయ్యి పెట్రోల్ 114 రూపాయలకు పెంచారని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు రోజువారీ పెంపులను తీవ్రంగా ఖండించారు. వీటివల్ల ప్రజలపై అనూహ్యమైన రీతిలో భారాలు పడుతున్నాయని, దీనికి తోడు వంట గ్యాస్ ధర కూడా విపరీతంగా పెరిగిందని అన్నారు. రవాణా వ్యయం పెరిగి ఆహారం, కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరుగుదలకు దారితీస్తోందని అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై పెంచిన కేంద్ర ఎక్సైజ్ సుంకాల మొత్తాలను ఉచిత వ్యాక్సినేషన్కు మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సామాజిక పథకాల కోసం ఉపయోగిస్తున్నామని కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ప్రజలు అధిక ధరలు చెల్లిస్తుంటే టీకాలు ఉచితం కాదు, వాటి కోసం ప్రజలు తమకు తాము చెల్లిస్తున్నారని అనడం చాలా హాస్యాస్పదమని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం బడ్జెట్లో కేటాయించిన 35,000 కోట్లు ఏమయ్యాయని, కేంద్రం ప్రాయోజిత పథకాలకు సబ్సిడీలకు బడ్జెట్లో ఇప్పటికే 400,000 కోట్లు కేటాయించారని, ఈ డబ్బంతా ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నల్లా రామారావు, ఎడ్ల లక్ష్మి, భ్రమరాంబ, కేజీఓ తులసి, సుబ్రహ్మణ్యం, పవన్, రాజులోవా, కిరణ్, పూర్ణమరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మధు గారు చెప్పారు, ఒకప్పుడు శృతి ఇరానీ గారు గ్యాస్ ధర పెరిగితే గ్యాస్ బండ భుజాన్ని వేసుకొని మొసళ్ళ కన్నీరు కార్చిందని, అదే సుష్మా స్వరాజ్ గారు ఆవిడ పెట్రోల్ రేటు మీద కూడా పెద్ద నిరసన చేశారని, అదే వాజ్పేయి గారు పెట్రోలు 23 పైసలు పెంచితే ఆయన ఎద్దుల బండిలో పార్లమెంట్కి వెళ్ళాడు. కానీ ఇవన్నీ మర్చిపోయి ఈనాటి బీజేపీ నరేంద్ర మోడీ లాంటి నాయకులు విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచారు, సామాన్య ప్రజలు నట్టి విరిచేలాగా చేస్తూ ఉన్నారు. ఈరోజు పెట్రోల్ చూసుకున్నట్టయితే సగటున ఒక మనిషి ఈరోజు సంవత్సరానికి 1,000 రూపాయలు ప్రభుత్వానికి పెట్రోల్ రూపంగా అప్పు చెప్తా ఉన్నాడు.